ఈరోజు వంటింట్లో ఉండే ఒక పదార్థాన్ని చిట్కాగా చెప్తున్నాను. అదేంటంటే వాము. వాము మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. యాక్చువల్గా మనకి బాడీ పెయిన్స్ అంటూ ఉంటారు కదా, ఒళ్ళు నొప్పులు, మోచేతుల నొప్పులు వస్తున్నాయి, నడు నొప్పి వస్తుంది అని, అట్లా తలనొప్పి వస్తుంది అని అంటూ ఉంటారు కదా. మెయిన్ ఆ నొప్పులకి రీజన్ ఏంటంటే మన బాడీలో మనం తీసుకునే పదార్థాల వల్ల లోపల గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట. ఆ గ్యాస్ ఫామ్ అయింది మనకి ఫ్రీగా బయటికి రాకుండా, అది బాడీలో అక్కడక్కడక్కడ అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు ఎక్కడైతే వెళ్ళి చేరుతుందో ఆ ప్లేస్లో మనకి నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆఫ్కోర్స్ శాంపిల్గా చెప్తున్నాను. మనకి ఇప్పుడు ఎక్కువ మందికి ఇటు చెస్ట్ పార్ట్లో వచ్చి చేరుతూ ఉంటుంది. అమ్మో గుండె నొప్పి ఏమో అని భయపడుతూ ఉంటారు, అది కాదండి. అట్లా మన కండరాల్లో వచ్చి ఆ గాలి చేరడం వల్ల ఆ ఒత్తిడికి గురై అక్కడ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి నొప్పులకి మంచి చిట్కాగా పాతకాలంలో వాముని యూస్ చేసేవాళ్ళు అన్నమాట. సో మీకు వీలైతే పరగడుపున వాము ఒక చిట్కెడు తినండి, లేదా అన్నం తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా వాము లైట్గా ఉప్పు వేసుకొని నమిలి మింగేసేయండి. లేదా అలా కష్టంగా ఉంటే వాము వాటర్లో వేసి బాగా మరిగించి ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా అవైనా గోరువెచ్చగా తాగండి. అలా కాకపోతే ఈజీగా ఏంటంటే ఇంకా వామ్మొక్క కుదిరితే ఇంట్లో పెట్టుకోండి. దానికి పెద్ద ఏమంటారు, దానికి ప్రాపగేషన్ ఏం అవసరం ఉండదు, ఐ మీన్ కేరింగ్ ఏం అవసరం ఉండదు ప్లాంట్కి. సో దాన్ని ఈజీగా కొంచెం లైట్నింగ్ వచ్చే ప్లేస్లో పెట్టినా అది ఈజీగా బతికిపోతుంది అన్నమాట ఆ ప్లాంట్. సో అలా రెండు మొక్కలు ఫ్రెష్గా, రెండు లేదా నాలుగు నాలుగు ఆకులు అట్లా ఫ్రెష్గా తుంచుకొని నోట్లో వేసుకొని నమిలి మింగేసి వాటర్ తాగేస్తే సో మనకి పెద్ద పెయిన్ కిల్లర్స్ ఏం అవసరం ఉండదు. చిన్న చిన్న నొప్పులకి నేను చెప్తుంది. తలనొప్పికైనా సరే అండి, తలనొప్పి తట్టుకోలేనట్టు వస్తే మాత్రం తలకి చక్కగా ఆయిల్తో మర్దన చేయించుకొని ఫింగర్స్తో ఇట్లా ఇట్లా మర్దన చేసుకొని బాగా అట్లా వామ్ వాటర్ కానీ ఏదన్నా తీసుకుంటూ ఉండండి, రిలీఫ్ వస్తుంది. టాబ్లెట్ వేసుకుంటే వచ్చేంత త్వరగా రిలీఫ్ కాకపోయినా మనకి రెస్ట్ తీసుకుంటే డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది అన్నమాట. పెయిన్ కిల్లర్స్ అంత ఎక్కువగా యూస్ చేయడం ప్రతిదానికి అంత అవసరం లేదు యాక్చువల్గా. ఈ మధ్య కాలంలో తలనొప్పి అంటే వెంటనే నోట్లో పడేస్తారు టాబ్లెట్. సో అవి ఏంటంటే కిడ్నీస్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి, ఇమీడియట్గా కాకపోయినా లాంగ్ లైఫ్లో మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయండి. మరీ తప్పని వాటికైతే మనకి ఏ ఫ్రాక్చర్సో ఏవో అయితే అప్పుడంటే తప్పదు. కాబట్టి మ్యాక్సిమం మనం టాబ్లెట్స్ వేసుకోకుండానే చాలా ఇట్లా మనం మాన్పించుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, తప్పకుండా మా ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.